అందరి కి నమస్తే అండి మీ అందరి ముందుకు రావడానికి కారణం ఎప్పుడు మీ అందరి ముందు వస్తూనే ఉంటా ఆడుతూనే ఉంటా పాడుతూనే ఉంటా నవ్వుతూనే ఉంటా నవ్విస్తూనే ఉంటా నా జీవితమే అది అయితే నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా ఎన్నో బాధల్ని ఎదుర్కొన్నా నేను కష్టాలు ఉన్నోనిలక ఎప్పుడూ కూడా ఎవరు గనిపియలేదు राकेश की कष्टालुन्नाया लेवु आयन सुखमुलो उन्नाडु अनुकुने विधंगा नेने एप्पुडु संतोषंगाने उन्ना कानी ना जीवितमे ओक मुल्ल बाट ओक मुल्ल किरीटं ना जीवितं अग्निलो पड्ड ओक मेक पिल्ललागा ना जीवितं नडुस्तू उंदी अयिते एन्नि कष्टाल पड्ड ना जीवितंला नेनु एप्पुडु कूडा एक्कुवगा दुःखिंचलेदु ना जीवितमु मुल्लबाट अयिना अरे मुल्लु उच्चुकुंदि कदा देवुण्णि दिर्दां इदि पूलबाट कदरा पूललो नडिचिना देवुण्णि मेच्चुकुंदां अने रीतिलो मात्रं नेनु एप्पुडू कूडा लेनु पुन्नाम नरकमा भगवंतुडु नाकु चूपिंचिना ना नष्टलो उन्न तलरात ए प्रकारं उंदो अदे प्रकारं जरुगुतदि अनि चेप्पि एंदुकंटे ईश्वरुनि आग्रलेनि चीमैना कदलदि अलांटि ई जीवितंलो ఇలా జరగాలనో ఏమేమి జరగాలనో అవి జరుగుతూ ఉంటాయి మనం ముందుకు వెళ్తూ ఉండాలి మన జీవితంలో అదే నా జీవితం నాకు నేర్పినటువంటి తత్వం మా అమ్మగారు నాకు నేర్పినటువంటి పద్ధతి నాకు నేర్పినటువంటి గౌరవం పలానా మనుషుల్ని ఇలా గౌరవించాలి పలానా మనుషుల్ని ఇలా మంచి చూసుకోవాలి పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం పెద్దవాళ్ళకి ఇవ్వాలి చిన్న పిల్లల్ని ప్రేమించాలి మా అమ్మ అయితే వాళ్ళ బుగ్గలు గొరకడము అలా ఎన్నో రకాలుగా ముద్దు చేసేది చిన్న పిల్లల్ని ఇవాల మా అమ్మ ఉండుంటే మా ఆనందానికి హద్దులు లేవు ఆకాశానికి నిచ్చెన వేసుకున్న విధంగా ఆకాశంలోనే తిరుగుతున్న విధంగా ఉన్నంత ఆనందం మా ఇంట్లో ఉండేది మా అమ్మగారు ఉంటే మా పిల్లల్ని ఎంత ఆలన పాలనగా చూసుకునేదో అటు మా భార్యకు తల్లిదండ్రులు లేరు మాకు అమ్మ లేదు మాకు మేమే పెద్దోళ్ళం మాకు మేమే చిన్నోళ్ళం ఆ ప్రకారంగా జీవితంలో కొనసాగుతున్నటువంటి ఈ దుఃఖమైనటువంటి ఘటనలో నా చిన్న కూతురు స్వర్గ ప్రాప్తం చేసింది గాయత్రి అలా మరవలేనటువంటి ఘటన నా జీవితంలో జరుగుతూ వచ్చి అలా చిన్న కూతురు అంటే పంచప్రాణం అంటే చిన్న కూతురు అంటేనే మాకు పంచప్రాణం అని కాదు అందరూ పిల్లలు కూడా మాకు ప్రాణమే ఈ పిల్ల ఎక్కువ ఆ పిల్ల తక్కువ అనేది ఉండది పెద్ద కూతురైనా అందుకే నేను ముగ్గుర్ని ఏమను పోల్చాను లక్ష్మి సరస్వతి పార్వతిగా ఆ ముగ్గుర్ని కూడా నేను ప్రస్తావన చేసిన నేను మెచ్చుకున్న సాక్షాత్ జగన్మాతలే ఇంట్లోకి ఆవాహనమైనరేమో అమ్మలే పుట్టినరేమో ముగ్గురమ్మలగన్న మూలపూటమ్మ పెదరాశి పెద్దమ్మ ఆ తల్లి జగన్మాత ముగ్గురి అమ్మల్ని మా ఇంట్లోకి ఆవాహన చేసిందేమో ग्राम देवतलकु बोनालु चेस्ते कूडा एक्कुव पेर्लु पोशम्म मैसम्म मंकालम्म ई मुग्गुरु पेर्ले एक्कुवगा इनवर्ते एक्कड वैना कट्टमैसम्म कोटमैसम्म मेट्टुमैसम्म कीलमैसम्म इला अम्मवार्ल मैसम्मलु एक्कुंटारु ग्राम देवतलु कूडा पोशम्म ऊरवोशम्म बद्दि पोशम्म बुद्धि पोशम्म एर्र पोशम्म नल्ल पोशम्म अने पेर्ल मीद अलागे महाकाली अटु चूस्ते సికింద్రం మాంకాలమ్మ ఇటు చూస్తే లాల్ దర్వాజా మహాకాళి ఇలా ఎక్కడ చూసినా కూడా మాంకాలమ్మ పోచమ్మ మైసమ్మ అనే అమ్మవార్ల బోనాలు ఎక్కువ జరుగుతాయి ఏడుగురు అక్కజెల్లెళ్ళు అంటాం కానీ ఎక్కడ కూడా మనం ఏడుగురు అక్కజెల్లెళ్ళని మనం ఎక్కువ చూడలే ఈ ముగ్గురు అమ్మవార్లనే మనం ఎక్కువగా కొలుస్తాం మనం అలాగే లక్ష్మీ సరస్వతి పార్వతిగా ఆ తల్లి జగన్మాతలు ముగ్గురు వచ్చిరనుకున్నా కానీ అలా వచ్చి మా జీవితంలోకి ఇలా దాటుకుంది అదే మా గుండెలో ఉన్నటువంటి బాధ దాదాపు 7 రోజులే వాలట్కి మా గాయత్రి లేక అలా ఇంత అల్లారి మొద్దుగా మా గాయత్రితో ఆడుకుంటుంటే నేను బంగారు తల్లి ఇలా లొట్టలేస్తూ అలా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆడిపించుకునేది నా పిల్లని అలా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో కేటాయించేది
ఆడేది నేను భగవంతుడు మాకు గర్భశోకం పెట్టి అటు మా భార్య కానీ నాకు కానీ చాలా గర్భశోకం మాది మా బాధ ఎవ్వరు తీర్చలేనటువంటి జీవితంలో మేము పాలే అలా సాక్షాత్ జగన్మాత ఆ ముగ్గురు అమ్మలను పెంచి ఆ దృష్టం నాకు వచ్చిందనుకున్నా కానీ ఇంత దుర్ఘటమైన జీవితంని అనుభవిస్తానుకోలేదు అలా అలా మా జీవితంలో నుంచి గాయత్రి మాత వెళ్ళిపోయింది సాక్షాత్తు నవరాత్రులలో గణేష్ నవరాత్రులలో మా గాయత్రి మా ఇంట్లోకి రావడం ఈ వినాయక చవితి వస్తుందనగానే గాయత్రిని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలా ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నా ఈ సంఘటన ఎలా జరిగింది అని అంటే గాయత్రి ఇంట్లో అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు పొద్దుగాలంతా తిరుగుతుంటారు కూడా ఇంట్లో ఉండడం వల్ల పొద్దునంతా తిరుగుతుంటారు నాలుగు రోజులు ఇక్కడ నీళ్ళు రావు సిటీ హైదరాబాద్ మొత్తంలో నీళ్ళు రావు అని చెప్పడం వల్ల పక్కింట్లో నుంచి ఆ ఇంట్లో కూడా మేము ఉంటాము ఆ ఇంట్లో నుంచి ఇప్పుడున్న ఇంట్లో మేము ప్రజెంట్ కూర్చున్న ఇంట్లో ట్యాంక్ని నింపుదాము ట్యాంక్ ఖాళీ అయ్యింది నాయనమ్మ ఉంది నాయనమ్మని చావబతుకులో ఇంటికి తీసుకురావడం జరిగింది నాయనమ్మకి మోషన్స్ పెడితే చాలా నీళ్ళు పడతాయి అమ్మకి మోషన్స్ అయితే బాత్రూమ్ గడిగడికి బాత్రూమ్ పోతుంది ఆమెకు షుగర్ బీపీ ఏవి లేవు దాదాపు 15 సంవత్సరాలు నా దగ్గరనే ఉంది నాయనమ్మ చాలా అందంగా చాలా బాగుండే ఆమె మీరందరూ చూసిండ్రు ఎలా ఉండే పింఛన్కి పోతే ఎలా బండి ఎక్కేది ఎలా మేము బ్యాంకు దగ్గరికి వెళ్ళేదో కూడా నేను అంతకుముందు చూపించడం జరిగింది ఒక వీడియోలో అలా నాయనమ్మ చాలా ఆరోగ్యవంతురాలు కానీ ఎందుకో మరి ఏం బెంగ పెట్టుకోనో తినో తినకోనో తెలియదు కానీ చనిపోయే స్టేజ్కి ఆమె ఉండే ఆమెను ఇలా చేతుల మీదకి వెళ్ళి ఒక్క అడుగు తీస్తే ఇంకో అడుగు ఎనికి రాలేదు ఆమెకి ఆమెను ఎత్తుకొని ఇక్కడికి రావడం జరిగింది తీసుకొని రావడం జరిగింది కారులోనే చాలామంది కూడా పాపం ఆమెనే అంటున్నారు ముసలామె బల ఇటు పడి ఇట్లా అయిపోయింది ముసలామె కీడేమన్నా ఉండేనేమో ఆమె అందరూ చనిపోతున్నారు అందరు హౌస్ ఆమె ఓసుకుంటూ బతుకుతుంది అని అంటున్నారు ఎవరి రాత వాళ్ళదండి నా చిన్న కూతురు అయిన గాయత్రికి అంతవరకే ప్రాణం ఉందేమో అంతవరకే రాత ఉందేమో ఈశ్వరుడు రా అన్న మరుక్షణమే మనం వెళ్ళిపోవాల్సిందే ఎవరమైనా కానీ నేనైనా మీరైనా ఎవరైనా కూడా 4 రోజుల ఆట ఇది 4 రోజుల ఆటలో ఎవరం ఉంటామో ఎవరం పోతామో మనకే తెలియదు అలాంటి పరిస్థితిలో మా గాయత్రి దిక్కేళి ముసలామె కూడా మాటలు పడుతుంది అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో నాకు తెలియదు కొంతమంది పెద్ద మనుషులకు అనుభవం ఉంటుంది కదా వాళ్ళందరూ అంటున్నారు నాయనమ్మ కీడు ఇట్లొచ్చి ఆ ఇట్లా అయ్యి గాయత్రి దూరమయ్యింది ముసలామె గట్టిగా అయ్యింది అని అంటున్నారు ఇప్పుడైతే నాయనమ్మ ప్రజెంట్ లేస్తుంది కొద్ది నడుస్తుంది ఆమె చేతోనే ఆమె అన్నం తింటుంది దాదాపు తల నుంచి తల వెంట్రుక నుంచి కాళ్ళ వరకు పుండ్లుండే ఆ పుండ్లన్నీ తక్కువైపోయినాయి నాయనమ్మ మంచిగా అయ్యింది అయితే అందరూ ఈ విధంగా అంటుండ్రు కానీ నేను అనేది ఏంటంటే ఎవరిని ఎవరు దోషించొద్దు ఎవరి గండం ఎవరికి రాదు నా కాకలు అయితే మీరు అన్నం తింటే నా కడుపు నిండది నా కడుపు నా మీ కాకలు అయితే నిండింటే మీ కడుపు నిండది ఎవరి కర్మ వాళ్ళదే ఎవరి వాకలి వాళ్ళదే ఎవరి బతుకు వాళ్ళదే అలా ఒకరిని నిందించడం కూడా కరెక్ట్ అయినది కాదు కాబట్టి నాయనమ్మ అయితే నేను అట్లేమి వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలకు నాయనమ్మను చీదరించుకోవడము ఈర్షించుకోవడము కూడా నేను చెయ్యను అలా నాయనమ్మను ఈర్షించుకోవడము ద్వేషించడము కూడా నేను చెయ్యను ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిని కాదని మీ అందరికీ తెలుసు దాదాపు నాయనమ్మ ఎప్పుడు అప్పుడు అంటే మా అమ్మ కూడా ఉన్నప్పుడు అందరూ నెల నెల ఒక్కొక్కరింటికి వెళ్ళాలి ఆమె వంతు అది ఒక నెల కంటే ఇంకో నెల ఎక్కువ ఎవరు చూసేవాళ్ళు కాదు కోడళ్ళు సరే మా అమ్మగారు చనిపోయారు మరి మా అమ్మగారు చనిపోయినప్పుడు మరి ఈమె నెల నెల ఎందుకు తిరగాలి ఒక్కొక్క ఇల్లు మా అమ్మ ఎట్లయినా లేదు మాకు కూడా ఒక ఆడమనిషి ఇంట్లో కావాలా అని చెప్పేసి నాయనమ్మనే పూర్తిగా ఇక్కడ ఉంచుకోవడం జరిగింది ఇక్కడనే నాయనమ్మ ఉండడం జరిగింది దాదాపు 15 సంవత్సరాలు ఆమె ఇక్కడ ఉండడము ఇక అయితే కూతుర్లు అని చెప్పడం వల్ల అక్కడ పంపించిన వాళ్ళు బాగానే చూసుకుంటారు ఈమె మనసులో ఏం పెట్టుకోనో జరజర్ర నేను సుస్థైతున్నా జరజర సిక్ అవుతున్నా కదా నేను ఎక్కువ తింటే మోషన్స్ వస్తున్నాయి మోషన్స్ అవుతున్నాయి
అని చెప్పేసి ఆమె తినడమో తినకపోవడమో ఏదో చేసి ఉండాల తట్టుదల్లి కూడా కింద పడడం జరిగింది అది కూడా దెబ్బ తగిలి దాని వల్ల కూడా జరాల మీద జరాలు వచ్చి తినలేకపోయింది ఆమె అలా చేసేది కాబట్టి ఆమె చాలా సుస్తయింది చాలా బక్కగైంది ఇప్పుడు కొద్ది బెటర్ చాలా బాగా అయ్యింది నైనమ్మ జరిగితే నడుస్తుంది జర మంచిగానే ఉంది అందరూ ఏమంటారంటే ఆమెను కాపాడుకునేది పోయి ఇక్కడ చిన్న కూతుర్ని ఓడగొట్టుకున్నావా ఆమె మీద బల వచ్చి ఇక్కడ పడ్డది అంటారు అది మాత్రం నేను నమ్మను ఎవరు బతుకు వాళ్ళది ఆమెకి ఎంతవరకు బతుకుందో ఆమె 100 ఏండ్లుందో 150 ఏండ్లుందో 120 ఏండ్లుందో ఎన్నేండ్ల పొద్దు ఆమెకు జీవితం ఉంటే అన్నేండ్లు ఆమె బతుకుతుంది ఆ భగవంతుడి నుంచి రాని పిలుపు వచ్చినప్పుడు ఎవరమైనా సైలెంట్గా వెళ్ళిపోతాం మనం అందరికీ చెప్పి డప్పులు కొట్టి ఇక నేను పోతున్నా ఇక నాకు అట్లా ఇట్లా మనం చెప్పాం అన్నీ కూడా మనకు తెలిసి చేసుకుంటాం కార్యక్రమాలు సా ఒక్కటి మాత్రమే మనకు తెలియకుండా వచ్చేది అలాగే ఆ మృత్యు అనేది వస్తుంది అంటే నేను ఏం పూజలు చేసైనా సరే నేను గాయత్రిని కాపాడుకునేవాణ్ణి ఇవాళ ఏడవని రోజు లేదు ఏడవని దినం లేదు యాదికి వస్తే ఏడుపు వస్తుంది అలాంటి గాయత్రి ముద్దు బిడ్డను బంగారమస వంటి బిడ్డను మేము పొడగొట్టుకోవడం జరిగింది అలాగే రాత్రి దాదాపు అంటే పొద్దుగల నుంచి పిల్లలు తిరుగుతుంటారు చేస్తారు కదా అని చెప్పి ఇంట్లోనే పిల్లలు ఉండే అనమాట ఈ పిల్లలు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతుంటారు చెప్తే కూడా వినరు ఇవాళ రేపు పిల్లలు ఏం వింటున్నారో ఏం వింటలేరో మీకు తెలుసు కదండి ఎంత జిద్దు చేస్తారు పిల్లలు అంటే అలాగే పిల్లలు ఇప్పుడు ఒక గాయత్రి విషయంలో ఇలా జరిగింది అంటే ఎప్పుడూ తెరిచే ట్యాంకి ఎప్పుడు అలాగే మేము నీళ్లు పడుతుంటాం మరి ఇన్ని రోజులు ఎలా మేము సాధుకున్నాం నలుగురు పిల్లల్ని ఇవాళ ఒకరోజు ఇలా ఎందుకు జరిగింది అంటే ఆడి వరకు ఆ మాయుష్ ఉందేమో లేకపోతే మా అమ్మ 3:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి శివమ్మ ఇంటికి తిరిగి వచ్చింది నా కూతురు కూడా ఇదే ఇంట్లో కాన్పయింది ఆ రోజు ఒక దిక్కు ఒక చేతిలో మాయ అంటే కడుపులో నుంచి వస్తుంది కదా మాయ లేడీస్కి ఆ మాయ ఒక చేతిలో బిడ్డని ఎత్తుకొని ఇదే బాత్రూంలో నా గాయత్రి పుడితే ఆ గాయత్రిని చేతిలో ఎత్తుకొని ఒక చేత మాయ పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి కాపాడుకున్నటువంటి తండ్రిని నేను ఇవాళ మేలుకుని ఉంటే మా కళ్ళ మీద భగవంతుడు మాయ గొల్పకపోయినుంటే మేము కాపాడుకునే వాళ్ళం మా బిడ్డ బతికేది కానీ మమ్మల్ని అడ్డు తొలగించి మా నిద్రలు మాకు పెట్టి మా మాయ మబ్బు మాకు పెట్టి ఆమెని మేలుకొలిపి ఆ ఒక రాత్రికి ఎవరైనా లేస్తారండి ఆ రాత్రికి అసలు మేమైతే సామాన్యంగా ఒక్కసారి 10, 10:30, 11 గంటల పడుకుంటే మళ్ళీ పొద్దుగాల ఒక 5, 5:30, 6 గంటలకు లేచే వాళ్ళము మధ్యలో మా పిల్లలు కూడా ఇంతమంది పుట్టినరు కానీ ఇప్పుడు మధ్యరాత్రులు ఇవ్వనే లేవరు మధ్యరాత్రి లేచి 3:30 ఆ గేటు వైపు వెళ్ళి సరే ఒక గంట అయితే నిండుతుంది కదా గంట టైం వరకు నాకు జర్ర నిద్రమబ్బు వస్తుంది పండుకొని అలారం పెట్టుకున్న ఫోన్లో అలారం పెట్టుకొని సరే లేస్తామని మా భార్య దగ్గరికి డోర్ కూడా పెట్టింది ఒకటి గడువు పెట్టాలంటే గొల్లెం పెట్టలేదు అంతే దగ్గరికి పెట్టింది ఎలా చేతులతో నిల్లిందా లేకపోతే గాడుపుకు డోర్లే తెరుచుకున్నాయా తెలియదు కానీ తనకు తానుగానే వచ్చేసి ఇక్కడ తల్లికి కూడా ఏర్పాటు లేకుండా ఎప్పుడు గాయత్రులు లేచినా కూడా తల్లి ఎద మీదకి రొమ్ముల దగ్గరికి వెళ్ళిపోయేది ఎద మీదకి వెళ్ళిపోయేది ఏడ్చేది ఏ పిల్లలైనా కూడా మీ పిల్లలైనా సరే లేచిన మరుక్షణమే పాలకో నీళ్ళకో ఏదో అలా దూపైతేనే కదా పిల్లలు లేచేది అయితే ఎందుకు లేస్తారు వాళ్ళు మనమైనా కూడా అర్ధమరాత్రి వండుకున్నప్పుడు నీళ్ళ గొంతులకు నీళ్లు కావాలి గొంతుకు దూప అవుతుంది అంటేనే నీళ్ళు తాగనీకి లేస్తాం లేకపోతే బాత్రూమ్ వస్తే బాత్రూమ్కు లేస్తారు ఎవరైనా కూడా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎందుకు లేస్తారు పండ్లేక లేచేస్తారు ఎవరైనా కానీ అలాగే తనకు పాలకు దూపైన ఉంటే తల్లి మీద పడి ఏడ్చేది అలాగే ఈ 11 నెలలు తల్లిని వదలకుండా ఏడుస్తుండే పాలియమని మీదికి వచ్చేది రొమ్ముల దగ్గరికి కానీ ఏం జరిగిందో ఏడ్చిందా ఏడవలేదా ఎద మీదికి వచ్చిందా రాలేదా అర్థమైతలేదు తనకు తానుగానే పోయి ట్యాంకిలో పడడం వల్ల చనిపోవడం జరిగింది పడ్డ 10, 15, 20 నిమిషాలకు మళ్ళీ మా భార్యని వెళ్ళి చూడడం జరిగింది అంతకీ అంత లోపలనే ప్రాణాలు కూడా వదలడం జరిగింది అలా గాయత్రిని పొడగొట్టుకొని చాలా దురదృష్టవంతంగా మా జీవితము దరిద్రంగా అయ్యిందేమో అని భావించుకొని బాధపడుతున్నాం వారం రోజుల నుంచి అందుకే కొంతమంది కూడా ఫోన్ చేసిండ్రు ఎందుకన్నా యూట్యూబ్లో ఏ ఫోటోలు కానీ వీడియోలు కానీ రావట్లేదు అంటే గాయత్రికి ఇలా జరిగింది గాయత్రి అనేది ఇంకా మీద లేదు మాకు అనే మాట చెప్పడం జరిగింది
వాళ్ళందరితో అదే బాధపడుతూ ఏడుస్తూ ప్రతి ఒక్క మనిషి మమ్మల్ని పట్టుకొని ఏడవడము, మేము ఏడవడం ఇదే సరిపోతుంది, మా భార్యని ఇంకెక్కువ మేము కూడా ఏడ్చి ఇంకా గుండె వలిగిపోతే కన్న తల్లిని కన్న పిల్లల్ని నవ మాసాలు మోసి కన్న మా భార్య ఇంకా గుండె వలిగిపోతుందని చెప్పి తన గురించి పిల్లలను చూస్తూ గుండె రాయి చేసుకోవడం జరుగుతున్నది. ఆ రోజున అమ్మ చనిపోయినప్పుడు మా చెల్లెలు 13 ఏళ్ళ చెల్లెని మా నాన్నను చూస్తూ నేను గుండె గట్టిగా చేసుకొని వీళ్ళిద్దరి గురించి నేను గట్టిగా ఉండాలి, నేను గట్టిగా ఉంటేనే ఈ ఇల్లు నడుస్తుంది, లేకపోతే నడవదనే సిచ్యువేషన్లో నేనున్న అప్పుడు. అలా 14-15 సంవత్సరాల నుంచి అమ్మ లేదు అమ్మ లేదు అమ్మ లేదు అనుకుంటూ అమ్మ అనే సాంగ్స్ వచ్చిన అమ్మ అనే పదం వినబడ్డ నా గుండె చెరవైపోతుంది. అదే అమ్మ బుద్ధి తెల్లారక అక్కడ అమ్మవారికి దీపం పెట్టంగానే ఇక్కడ మా ఇంట్లో అమ్మకు దీపం పెడతాం, 2 దీపాలు ముఖ్యంగా అమ్మకు దీపం పెడతాం. నేను గద్దె కూర్చునే దగ్గర అమ్మవార్లకి అందరు అమ్మవార్లకి 7 అడుగుల ఎల్లమ్మ తల్లికి 2 దీపాలు పెట్టిన మరుక్షణమే అమ్మ కూడా తులిచమ్మకి మొత్తం 4 దీపాలు ఇంట్లో వెలుగుతూనే ఉంటాయి. 3 దీపాలు భగవంతుని పేరుట, 1 దీపం అమ్మ పేరుట, ఎప్పుడు ధర్మజ్యోతులు లెక్క 4 ధర్మజ్యోతులు వెలిగినట్టుగా ఈ 15 సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉన్నాయి. అలాంటి అమ్మ పూజలు పొంది ఆ పూజ ఫలితానికి మళ్ళీ వచ్చిందో ఆ దేవునితో కొట్లాడిందో నేను 7 అడుగులు ఎల్లమ్మ గుడి కట్టినా నేను ఇలా పైలోకానికి వచ్చేసిన నా పిల్లల్ని ఇచ్చిపెట్టి నేను మళ్ళీ నా పిల్లల మధ్యలో అట్లా తిరిగేసి వస్తా నాకు కాస్త గడివియ్యవా అని ఆ దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు ఒప్పుకొని అలా పోయి అలా రావాలి చూడు సుమా అని మరి ఏ రకంగా చెప్పిండో ఆ దేవుడు. అలా నా పిల్లల మధ్యలో మళ్ళీ తిరిగి మళ్ళా ఆడుకొని వాళ్ళతో ఆడుకొని అలా తిరిగి వస్తాను లోకానికి అని చెప్పిందో ఏమో, ఆ భగవంతుని అలా సెలవు అడిగిందో ఏమో, అలా మా అమ్మ మళ్ళీ మా మధ్యలోకి రావడము. పెద్దామె పుట్టినప్పుడే మా అమ్మ అనుకున్నాము, 2 ఆమె పుట్టినప్పుడు మా అమ్మ అనుకున్నాం, కానీ అసలైన నిజం ఏంటంటే ఈమెనే నేమో మా అమ్మ. ఎందుకంటే నా రూపంలో మా అమ్మ రూపంలో ఇరువురి రూపంలో కూడా వచ్చిందే గాయత్రి. గాయత్రి అలా మాతో అంటే అమ్మకు కూడా దాదాపు అమ్మ చనిపోకముందే 28 టూర్లు అంటే కొన్ని క్షేత్రాలు తిరిగే టూర్లు అలా 4,500 రూపాయలు టూర్లకు తిరిగే దాన్ని కూడా పైసలు కట్టి తర్వాతనే చనిపోయింది. ఆ పైసలు కట్టినాక 3 రోజులకే అమ్మ చనిపోవడం జరిగింది. ఆ బుద్ధి కూడా ఎలాగైనా తెల్లారలేదు కదా అని వచ్చిందో ఏమో తెలియదు కానీ 20 సంవత్సరాల కోరిక నెరవేరని కోరిక గాయత్రి మా కడుపులో పడ్డ తర్వాత బయటికి భూమి మీదకి వచ్చిన తర్వాత వెంటనే ఆమెతో సమానమే మేము కూడా కారు కొనుక్కోవడము, అలాగే అన్ని షికార్లు తిరగడం అంటే తిరుపతి దేవాలయం వరకు కూడా తీసుకెళ్ళి అన్ని జాతరలు చూపించింది గాయత్రి. గాయత్రి సాక్షాత్ జగన్మాతగానే మనస్ఫూర్తిగా ఆ తల్లి అనుకుంటున్న నేను. మా తల్లే చిన్న బిడ్డగా జన్మించి ఆమె బుద్ధి తెల్లారుపుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇదే ఇంట్లో ఆగ్నేయస్థలంలో జన్మించి ఈశానంలో జీవమిడిచింది గాయత్రి. అంటే ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు, కానీ అక్కడ కూడా గంగస్థలమే అనుకుందాం. ఎందుకంటే 24 గంటలు మనం బాత్రూమ్కి వెళ్ళడమా స్నానాలు చేయడమా లేకపోతే బట్టలు ఉతకడమా ఏదో ఒకటి మనం ఆగ్నేయ మూలకి ఎక్కువ చేస్తాం ఈ పనులు. 24 గంటలు అక్కడ కూడా నీళ్లు పడుతుంటాయి, నీళ్ళల్లో పుట్టి నీళ్ళల్లోనే వెళ్ళిపోయినట్టుగా గాయత్రి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా దుఃఖంలో ఉన్నాం. నా భార్య శోక సముద్రంలో ఉంది, ఆమెను చూస్తూ నేను, నన్ను చూస్తూ ఆమె ఏడవడం జరిగిపోతుంది. అటుపోతూ ఇటుపోతూ గాయత్రిని చూసేవాళ్ళం. ఎంత చక్కగా నవ్వేది గాయత్రి అంటే అంత బాగా నవ్వేది. అందరు ఏమోదారుస్తున్నారు అంటే మీ అమ్మ వచ్చింది మీ మధ్యలో ఆడింది పాడింది ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయింది అని నాకు ఎన్నో రకాలుగా ధైర్యం చెప్తున్నారు. నాకు తెలియంది ఆ ధైర్యము ఆ మొండితనం లేని నేను ఇంత జన్మ ఎదుర్కొన్నానా, ఇంత బతుకు బతికానా, నాకు ఎన్నో రకాల ఇబ్బందులు, నేనున్న ఫీల్డ్లో కూడా నాకు ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయి నా జీవితంలో. ఎదగొద్దని కొందరు, ఎదగాలని కొందరు ఎన్నో రకాలుగా మంత్ర తంత్ర భూత ప్రేత పిశాచాలు ప్రయోగాలు ఎన్ని నా మీద జరిగినా
నేను దేని కూడా ఓటమి పాలు కాకుండా నా జీవితములో ఇంతవరకు కొనసాగిన నేను అలా నా యొక్క కూతురుకు దెబ్బలు తగిలి బయటపడ్డా నేను సదా కాపాడుకునేటోని గాని ఇలా వదిలిపెట్టి మమ్మల్ని అనాథ చేసిపోతదని నేను కలలో కూడా అనుకోలేదు ఇలా జరుగుతదని కూడా తెలియదు చాలా మంది ప్రజలోకం వచ్చి ఒక చెట్టుకు కాయలు కాస్తాయి పూతలు పూస్తాయి పూసిన పూతం అనేది కాదు కాసిన కాతం అనేది కాదు కొన్ని భగవంతునికి చెందుతాయని వాళ్ళు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు నాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు వాళ్ళు నన్ను పట్టుకొని ఏడ్చి చాలా ఏడవాలి అన్నంత దుఃఖం ఉన్నవాళ్ళు కూడా దుఃఖాన్ని చంపుకొని మేము ఏడుస్తే ఇంకా కూడా కుమ్మి కృషించిపోతాడు ఎప్పటికో సమయానికి ఇంత దీని అన్నం దీని రాకేష్కి ఏం బలం ఉంటుంది మనం కూడా ఎందుకు ఏడిపియాలా ఏడిపిస్తే మంచిది కాదు ఆయన నవ్వుపియాలా ఆయనను మాట్లాడించాలా ఆయనకు ధైర్యం చెప్పాలంటూ వాళ్ళు దుఃఖం గుండెలో పెట్టుకొని నాకు ఎన్నో ధైర్యాలు చెప్పి ఎవరింళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు చాలా చక్కగా గాయత్రి భూమాత ఒడిలోకి వెళ్ళిపోయింది ఇంత తొందరగా ఇంత చిన్న పిల్లగా ఆమె దేవత అయిపోయింది ఆమెకి ఇంత అదృష్టం వచ్చింది కానీ మాకు దుర్దృష్టం వచ్చింది మాకు దలిద్రమే అయిపోయింది మేమైతే అదృష్టంగా భావిస్తాము ఎందుకంటే మేము కన్న పిల్లలందరం మా ఒడిలు ఉంటే కదూ మాకు ఆనందం ఏ తల్లికైనా తండ్రికైనా ఎవరైనా ఇలా చనిపోవాలి అని ఎవ్వరు కూడా ఎంత చాతనైనోళ్ళైనా చాతగానోళ్ళైనా ఎవ్వరు కూడా అనుకునే స్థితి కాదు అది చక్కగా మేము ఆడినప్పుడల్లా అలా ఆడి ఆడేది ఎంత చక్కగా నవ్వేది ఎంత అందంగా ఉండేది ఆ రూపాన్ని మరవలేకపోతున్నాం అందరూ చిన్నపిల్లనే కదా పోని లేనికి ఇంకా పిల్లలున్నారు అంటే ఎవరి ప్రేమ వాళ్ళదే కదండి ఏ పిల్లలు ఉన్నా కూడా గాయత్రి అందం వేరు గాయత్రి మాతనే వేరు గాయత్రి అంటే నేను అమ్మవారి పేరు పెట్టుకున్నా పూర్వకాలంలో కూడా పార్వతీ లక్ష్మి సరస్వతులని ముగ్గురు యారాన్లు కావచ్చు త్రిమూర్తుల భార్యలు కావచ్చు వాళ్ళ అక్కజెల్లెలు కావచ్చు ఆ ముగ్గురిట్లో కూడా పార్వతీదేవి సతీదేవి అవతారములో అగ్నిగుండంలో దుంకి ఆహుతి అయిపోయినట్టుగా నా గాయత్రి పోయి ఈ నీళ్ళ ట్యాంకులో పడి ఆహుతి అయిపోయింది ఈ రోజున మా మధ్యలో లేకుండా అయిపోయింది చాలంటే చాలా దుఃఖిస్తున్నా చాలంటే చాలా బాధపడుతున్నా ఈ నాలుగైదు రోజుల నుంచి సరైన ఫుడ్ కానీ ఏది లేకుండా దుఃఖంలోనే ఉన్నాం చాలామంది ఎట్లెట్లా తెలిసిన వాళ్ళు అట్లట్లా వస్తున్నారు పలకరిస్తున్నారు ఎవరెంతలా వాళ్ళు ఎట్లెట్లా తెలిస్తే అట్లా వస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ధైర్యం మాకు చెప్తూ ఉన్నారు వాళ్ళ ధైర్యాన్ని మాకు ఇస్తూ ఉన్నారు ఎక్కడెక్కడో పిల్లలు చనిపోయిన విషయాలు కూడా చెప్పి వాళ్ళకు పోలేదా వీళ్ళకు పోలేదా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి అని ఎవరెవరో మృత్యువులు ఎవరెవరో మృత్యువులు అక్కడిక్కడ చనిపోయింది కాదండి నా కళ్ళతోని నేనే నా పిల్లని హౌజులకి వెళ్ళి తీసి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకో హాస్పిటల్లో ఇంకో దగ్గరికి వెళ్ళండి వాళ్ళని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి నీలపూర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే నీలపూర్ హాస్పిటల్కి తీసుకపోతే ఎంతమంది పిల్లలు అక్కడ రామ రామ ఘోష ఘోష ఆ ఘోషను చూడలేం మనము దాదాపు వందలాది వేలాది మంది పిల్లల్ని ఎన్నో రకాల రకాల రోగాలతోని ఒకరికి గుండె రంధ్రమని పసకలై కడుపులో దిగినాయని అలా కొందరు కరెంట్ షాక్ తగిలిందని ఛార్జింగ్ పిన్ తీసి నోట్లో పెట్టుకున్నారని ఒకరు ఏదో అంటే 5 రూపీస్ కాయిన్ సమ్ 2 రూపీస్ కాయిన్ మింగిండ్రని కొందరు ఏదో కెమికల్ మింగిండ్రని ఎన్నో రకాలుగా కొందరు వేడి నీళ్లు పోసుకుందామని అక్కడ పెడితేనంట పోయి ఆ వేడి నీళ్ళల్లో పడి మొత్తం కాలిపోయింది ఒక బాబుకి ఆ బాబు కాలిపోయిన స్ట్రెచ్చర్ మీదనే నా ఒక గాయత్రిని పండబెట్టి చెక్ చేయడం జరిగింది అంతా చెక్ చేసి అన్ని రకాలు చేసినాక కూడా అయిపోయిందని చెప్తే డాక్టర్ గారు మీకు దండం చేస్తా నా పిల్లని బతికియండి మేము ఎంతోమందికి ఎన్నో చేసినాము కానీ వాళ్ళ మాకు చేసుకునే పరిస్థితుల్లో మేము లేము డాక్టర్ గారు నా డాక్టర్ గారు కూడా తెలంగాణ వ్యక్తి కాబట్టి బోనాలలో ఆయనకు కూడా ఒక అనుభవం ఉంటుంది కాబట్టి ఆయన నన్ను గుర్తుపట్టడం జరిగింది ప్లీజ్ డాక్టర్ గారు మీకు దండం చేస్తా మా గాయత్రిని బతికించండి మీ కాళ్ళు మొక్తా మీరు నా గాయత్రిని బతికించండి అని ఎన్ని రకాలుగా శరణాకృతి చేసిన రాకేష్ అన్న ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి కొన ఊపిరి ఉన్నా కూడా బతికించవచ్చు మొత్తమే ఊపిరి లేని వాళ్ళని ఏమీ కూడా నువ్వు మేము ఎవ్వరేం చేయలేము అని డాక్టర్లు చెప్పడం అక్కడికి వెళ్ళి గుండె రోధతో
గాయత్రిని ఇదే చేతులు వేసుకొని ఊరంతా విప్పి వాడంతా విప్పించేవాడిని అదే గాయత్రిని చూస్తూ ఇంటికి తీసుకొని రావడం జరిగింది. నేను కూర్చున్న స్థలంలోనే పండబెట్టడం జరిగింది ఇక్కడ. అలా ఈ గుండె కోత ఎవ్వరికి రావద్దని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్న దినం దినం అవుతుంటాయి. ఎంతోమంది ఇళ్లలో ఎన్నో రకాలుగా చావులు, కొందరి ఇళ్లలో ముసలి వాళ్ళు చనిపోతారు, కొందరి ఇళ్లలో వయసులు చనిపోతారు, కొందరి ఇళ్లలో చిన్నపిల్లలు చనిపోతుంటారు, కొందరి ఇళ్లలో నడివయసున్నోళ్ళు చనిపోతుంటారు. మా అమ్మంత వయసు, మా అమ్మ 36 ఏండ్లు ఏం చూసిందండి ఆమె. ఇప్పుడు నాకు 34 ఏండ్లు అంటే ఇంకా 2 ఏండ్లే ఎక్కువ బతికింది మా అమ్మ. ఆమె ఏం పాపం చేసింది, మేమేం పాపం చేసినాము, నా పిల్ల ఏం పాపం చేసింది, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఏం పాపం చేస్తున్నామని మనకి ఇంత దుర్గతి ఆ భగవంతుడు పెడుతూ ఉన్నాడు. ఎందరికో గర్భశోకాల ఆ నీలపూర్ హాస్పిటల్లో నా పిల్లని ఎలా వేసుకపోతున్నాను, అలా 9 పీనుగలు 9 మంది పైగాన్ని చనిపోతూ ఉంటే ఎవరంతల వాళ్ళు ఏడుస్తూ పిల్లల్ని తీసుకొని పోతున్నారు. నాకు అనిపించింది ఇక్కడ నా పిల్ల, ఇంకోరి ఇంట్లో ఇంకో పిల్లగాడు, ఇంకో ఇంట్లో ఇంకో పిల్ల. నా పిల్ల చనిపోయినాడే తెల్లారి అంటే తెల్లారి నేను పేపర్లో కూడా చూడడం జరిగింది. అంటే తెచ్చి చూపించారు మాకు, ఇగో ఇలా జరిగింది, ధైర్యం తెచ్చుకోమని. ఎవరో వాళ్ళు బిర్యానీ తెచ్చుకున్నారంట. వాళ్ళ జీవితంలో బిర్యానీ తినకపోవచ్చా, అనుకోకుండా బిర్యానీ తెచ్చుకున్నారంట. తిన్నారంటే ఇంట్లో వాళ్ళందరూ మత్తుజలినట్టు వండుకున్నారంటే పిల్లగాడు కొట్టుకొని కొట్టుకొని చనిపోయిందంట బిర్యానీ తినడం వల్ల. అంటే ఇన్ని రోజులు బిర్యానీ తింటూనే ఉన్నాడు, తినలేదని కాదు, కానీ ఆ ఒక్క రోజుకు మరణం బిర్యానీ ద్వారా వచ్చింది ఆయనకు మృత్యువు. భగవంతుడు వేసుకోడు కదండి మృత్యువులన్నీ. ఎవరన్నా ఒక్కరన్నా దేవుడు చంపిండు అని అంటారా ఎవరైనా? అరే వీళ్ళు పలానోళ్ళని దేవుడు చంపిండు, ఇవి పలానోళ్ళని దేవుడు చంపిండు అని అంటారా ఎవరైనా? మా అమ్మను దేవుడు చంపిండు అంటామా? వెహికల్ మీద వెళ్తుంది, యాదరుగుట్ట దగ్గర జాగా కొన్నాము, చుట్టాలందరికీ చూపించింది మా అమ్మ. నాన్నకు చూపిస్తాను అంటే నేను వద్దన్నాను. శుక్రవారం రోజు పీట కూర్చోవడం జరుగుతుంది, ప్రజలోకం అందరు వస్తారు, నువ్వు ఎప్పుడు పోయి యాదరుగుట్ట దగ్గర జాగ చూపించి వస్తావమ్మా అని నేను రాత్రంతా కొట్లాడడం జరిగింది ఉన్నది. అప్పుడు అమ్మకు వద్దు అని అంటే ఇట్లా నిన్ను ఇది గాయత్రి తలరాతని అంత రాసి ఉన్నది. ఏమంట చెప్పాలా నేను ఈ గోస ఈ బాధ, నేను ఏం చెప్పాలా? అలాంటి సిచ్యువేషన్లో నేను కంటికి పుట్టడు శోకములో ఉన్నాం మేము ఇంట్లో వాళ్ళమందరం కూడా. అలా మా జీవితం కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి నుంచి కొద్ది జాగ్రత్త ఉందామనుకుంటున్నాను. జాగ్రత్త అంటే దిష్టి అనేది ఎవరికేం తలుగుతుంది కదండి. నాకు తలిగి నాకేమైనా పర్వాలే, కానీ నా పిల్లలకు మాత్రమే రకాలములు నాటొద్దు. నాకు అదే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కోరుకునేది అదే. నా పిల్లలకు దిష్టి తలిగిందో ఏమైందో, నా గాయత్రికి ఏం దిష్టి తలిగిందో, ఎవరి పీడ పడిందో తెలియదు. కానీ నా గాయత్రి మా యొక్క ఇంట్లో లేకుండా, మా మధ్యలో లేకుండా పొద్దుగాలు లేస్తే ఆడిపించేవాళ్ళం. ఆమె నవ్వుతోనే మేము లేచేవాళ్ళం, ఆమె నవ్వుతోనే మేము. అంత హుషారు ఉన్నటువంటి గాయత్రి మధ్యలో లేకుండా వెళ్ళిపోయింది. అదే చాలా బాధగా చాలా దుఃఖంగా కూడా ఉన్నాం. శ్రీకృష్ణునికి దానం ఇచ్చిందేమో అనుకుంటున్నాం, శ్రీకృష్ణ పరమాత్మకి. ఎందుకంటే అష్టమి అనేది కూడా శ్రీకృష్ణ అష్టమి కూడా కలవడం జరిగింది కాబట్టి శ్రీకృష్ణునికి. ఆ పరమాత్మకు 16,000 మంది గోపికలు, 8 మంది అష్టభార్యలు, ఎంతో ఒక శ్రీకృష్ణునికి ఆ శ్రీకృష్ణ అష్టమి కూడా రావడం జరిగింది కాబట్టి గాయత్రి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చిందేమో అని కాస్త తృప్తి చేసుకుంటున్నా. కానీ కూతురు లేనటువంటి దుఃఖం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ దుఃఖంతో దుఃఖిస్తూ ఉన్నా అనుక్షణం ఎక్కడికి తిరిగినా కూడా ఇక్కడనే నడి ఇంట్లోనే ఉయ్యాల గట్టి అందులో కూర్చుండబెట్టి సాక్షాత్తు సాయిబాబాలాగున్నావమ్మా, నువ్వు సాక్షాత్తు గాయత్రీదేవివి, నీ ధైర్యం మహా గొప్పది అని చెప్పి నేను అనుక్షణం ఆమెను మెచ్చుకుంటూ ఆడిపిస్తుంటే నేను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇలా మమ్మల్ని వదిలిపెట్టి గాయత్రి వెళ్ళిపోవడం చాలా దుఃఖంగా ఉంది. ఎవరెవరి ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటారు ఎవరైనా కూడా. ఆ ఈశ్వరుని పిలుపు వచ్చినప్పుడు అది క్షణం మనమందరం కూడా వెళ్ళిపోక తప్పది. సాక్షాత్తు శంకరునికి తప్పలేదు ఆ యొక్క విషయము. ఎందుకంటే దక్షపతి దక్షయాగం చేసినప్పుడు శంకరునికి ఆ యాగానికి శంకరునికి పిలుపు రాలేదు. అప్పుడు ఆ పిలుపు రానందుకు మా అమ్మగారు నిన్ను, నా అమ్మగారు మిమ్మల్ని అవమానిస్తున్నారు శివ అని చెప్పేసి పార్వతీదేవి అలా భర్తతో కొట్లాడి పోట్లాడి వెళ్తుంటే
నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది. పురుషులకు ఎడమ కన్ను కొట్టుకోవద్దు, స్త్రీలకు కుడి కన్ను కొట్టుకోవద్దు, అది అశుభం. అలా నాకు ఎడమ కన్ను కొట్టుకుంటుంది పార్వతి, సతీదేవి అన్నమాట. అప్పుడు నాకు ఎడమ కన్ను కొట్టుకుంటుంది, నువ్వు పోవద్దు, పోతే తిరిగి రావేమో, నీకేమో అవుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి శంకరుడు చెప్పడం, లేదు లేదు నేను మామూలుగా పోయి అడిగేసి వస్తా, నా భర్తను ఎందుకు పిలవలేదు అని. అలా శంకరుని విషయంలో పార్వతీదేవి అడగడానికి అమ్మగారింటికి పోయినప్పుడు సకలాది దేవతలందరూ కూడా 96 కోట్ల మంది దేవుళ్ళు ఆ స్థలంలో అక్కడ ఉండి ఆ ప్రకారంగా అందరినీ చూసి, మీరు నా భర్త లేని యాగానికి మీరు ఎలా వచ్చిండ్రు, ఈశ్వరుడు లేని చీమైన కదలది, ఈశ్వరుని ఆగ్రహం లేని చీమైన పుట్టబోదు అనే విషయం మీ అందరూ తెలుస్తున్నప్పుడు ఆ ఈశ్వరుడు రాని యాగానికి మీరందరూ ఎలా వచ్చారు అని సతీదేవి అడగడం, తర్వాత అవమానించిన మాటలు మాట్లాడడం. ఎవరు? దక్షపతి. దక్షపతి అంటే సతీదేవి తండ్రి అయినటువంటి శంకరుని మామ లేనటువంటి అవమానమైన మాటలు మాట్లాడినప్పుడు ఆ ముక్కోడి దేవతలు కూడా నవ్వడం జరుగుతుంది. ఇంత సభలోపల ముక్కోడి దేవతలు నవ్వినటువంటి ఈ సభలోపల అందరూ కూడా నా భర్తను అవమానం చేసిన విధంగా ఉన్నప్పుడు, నా భర్తకు అవమానమైనప్పుడు ఆయన భార్యను కట్టుకున్న భార్యని నేను ఎలా ఈ అవమానాన్ని స్వీకరిస్తాను, ఇదే దక్షయాగం ఎలా జరుగుతుందో చూస్తాను, దీన్ని పటాపంచలు చేస్తానని చెప్పి సతీదేవి గబగబగా ఉరికి అగ్నిలో ఆహుతై ఆమె 18 శక్తిపీఠాలుగా ఇప్పుడు కొలువున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అలా 18 శక్తిపీఠాల అవతారం వెలిసిందే కాదు, శంకరుని మెడలో కూడా 108 పుర్రెలమాలు ఉంటది. ఆ పుర్రెలమాల, ఎందు నువ్వు ఇన్ని గణం పుర్రెలమాలలు ఎందుకు వేసుకున్నావు స్వామి అని మరొక అవతారము ఆ జగన్మాత ఎత్తినప్పుడు, ఒక్కొక్క అవతారంలో నువ్వు ఏదైతే తనువు చాలించినావో ఆ తనువు చాలించినప్పుడల్లా ఒక్కొక్క పుర్రెమాల నా మెడలు వేసుకున్న నీ గుర్తుగా అని చెప్పేసి, మరి నీకు లేదు మరణం, నాకెందుకు వస్తుంది ఇన్నిసార్లు మరణం అని అంటే, ఆ మరణం రాకుండా రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యం నాకు తెలుసు పార్వతి, పార్వతి అంశలో నిన్ను మళ్ళీ ఉద్భవించి ఎప్పటికీ చిరస్థాయిగా పెట్టుకుంటలే, కానీ ఈ రహస్యాన్ని నీకు తెలియజేయాలి అంటే నీకు నాకెలా మరణం లేదో, నీకు అలాగే మరణం లేకుండా ఉండాలి అనంటే ఈ 108 సార్లు మరణమైపోయినటువంటి నీకు కూడా ఏ జీవం ఎలా కాలం ఉండాలి, ఎలా కాలం నాతో కలిసి ఉండాలి అంటే నీకు ఒక దైవ రహస్యాన్ని తెలియజేస్తానని హిమాలయ శిఖరం పైన ఈ భూమండలం పైన ఉన్నటువంటి ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి హిమాలయ శిఖరానికి తీసుకుపోయి భూ కైలాసంలో ఆయన ఇప్పటికీ అమర్నాథ్ లింగం ఎక్కడైతే ఉద్భవిస్తుందో ప్రతి సంవత్సరం అక్కడనే పార్వతీదేవికి ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేస్తాడు. అప్పటి నుంచి ఇరుగురు కూడా ఎప్పటికీ జీవముతో ఉంటూ ఈ భూ ప్రపంచాన్ని ఎల్లకాలాలు ఇలాగే నడిపిస్తూ ఉండ్రు తల్లిదండ్రులు. కానీ ఆ తల్లిదండ్రులకు తెలుసు ఎవరెప్పుడు ఉద్భవిస్తారు, ఎవరెప్పుడు కాలమైతారు అని. కానీ వాళ్ళ నేను ఇంత ఆట ఆడినా, ఇంత పాట పాడినా, ఇన్ని చిన్నప్పటి నుంచి నాకు ఇన్ని రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి నేను, ఇంకెంత గుండెకోత పెడతాడా శంకరుడు నాకు అనుక్షణం తట్టుకోలేనటువంటి ఘట్టం. 14 సంవత్సరాల వయసున్నప్పుడే అమ్మ వెళ్ళిపోవడము, అమ్మ ప్రేమ అనేది నాకు తెలియకపోవడము, అమ్మ మీద నేను పాట పాడించుకున్నా, ఆ పాట అప్పుడప్పుడు ఏంటి నా గుండె చెరువైతుంది, ఇప్పుడు నా కూతురు పోయింది, అప్పుడు నా ఒక దేహానికి ఈ దేహం మొత్తం అమ్మది కాబట్టి అమ్మ అనే దుఃఖం నాకు ఉండిపోయింది, ఇప్పుడు గర్భశోకం అయిపోయింది, నా భార్య ఎలా తట్టుకుంటుంది, నేను ఎలా తట్టుకుంటున్నా, కానీ రోజుకి ఇంత ఒక రకమైన ధైర్యం తెచ్చుకుంటూ ఇలా జీవితం కొనసాగుతున్నాం. ఎందుకంటే మిగతా పిల్లలు కూడా ఉన్నారు, 2 కూతుర్లు, ఇన్ని రోజులు 3 కూతుర్లు లక్ష్మీ సరస్వతి పార్వతి అని చెప్పిన నేను, ఇప్పుడు అందులో నుంచి పార్వతీదేవి పోయి ఆ సతీదేవి అగ్నిగుండంలో దుంకినట్టుగా నా కూతురు నీళ్ళ హౌస్లో పడి చనిపోవడం జరిగింది. ఆ భగవంతుడు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించి ఆమె స్వర్గప్రాప్తి చెంది ఆమె ఒక దేవత అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఒక కన్న తండ్రిగా కోరుకుంటున్నా. కన్న తల్లిగా ఆమె ఏ స్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు, గర్భశోకం అంటే ఎలా ఉంటుందో. మా కూతురు మా గుండె కూడా రాయి చేసేసింది, ఎందుకంటే
నా తండ్రి ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాడు, ఆయనకు నేను ఈ శోకం పెట్టాలని మేము ఎక్కువైతే మూడొద్దుల వరకైతే ఎంత ఏడ్చినామంటే అండి అంత పున్నామ నరకం అనుభవించినాం. ఆ తర్వాత మూడొద్దులకు పోయి ఆమెకి ఎప్పుడైతే బియ్యంతో పాలు వదిలినామో తల్లి పాలని అప్పటి నుంచి మా గుండెను రాయిగా తయారు చేసేసింది. ఇక అక్కలు ఉన్నారు, అన్న ఉన్నాడు, వాళ్ళని చూసుకోండి అని ఏ ప్రకారంగానో కానీ ఆమె చాలా ధైర్యం చేసుకొని వెళ్ళిపోయింది, మాకు ధైర్యం ఇచ్చింది. కానీ మా నాయనమ్మ దిక్కేలని చెప్పడం జరిగింది. కానీ మా నాయనమ్మ నేను ఎప్పుడు తప్పు పట్ట, ఎందుకంటే ఎవరెవరు హౌస్ ఎంతవరకు ఉందో, ఒక తోటకు మనం పోయినప్పుడు మంచి పళమే మనం తెంపుకుంటాం తప్ప చెడిపోయినవి ఇట్లా మురిగిపోతున్న పండ్లను మనం తెంపము. అలాగే ఒక పూల తోటకు పోయినప్పుడు మంచి వికసిస్తున్నటువంటి మంచి స్మెల్ వస్తున్నటువంటి పువ్వుని తెంపుతాం, కానీ ఎప్పుడు కూడా వాడిపోయిన పువ్వుని తెంపి దేవునికి పెట్టము. ఎంతమంది అండి ఎన్ని రకాలుగా చనిపోతున్నారు, మూడుగు ముసలి వాళ్ళ అవసరం లేదా స్వామికి? ఆ కైలాసంలో ఉన్న ప్రతి రామలింగేశ్వర స్వామికి మూడుగు ముసలి వాళ్ళు కాళ్ళు చేతులు విరిగిపోయి ఘోసరెళ్తున్న వాళ్ళ అవసరం లేదా? ఇంతమంది ప్రేమ అని చెప్పి ప్రేమలో ఎంతోమంది యూత్ చనిపోతున్నారు, ఇటు స్త్రీలు చనిపోతున్నారు, అటు పురుషులు చనిపోతున్నారు, ఎంతమంది ఇన్ని రకాల మరణాలు జరుగుతున్నాయి ఈ భూ ప్రపంచం మీద. గర్భశోకాలు నాకే కాదు అందరికీ వస్తుంది, నాకు వింత ఏం కాదు, నా ఇంట్లో లేని వింత ఏం జరగలేదు, అందరికీ ఉంటే గర్భశోకమే. నీలపూర్ హాస్పిటల్లో దాదాపు అందరూ కూడా చాలా మంది మగపిల్లలే అండి, వేడివేడి నీళ్ళ పడ్డవాళ్ళు ఒకరు, తర్వాత సంపులలో పడ్డవాళ్ళు ఇద్దరు ముగ్గురట, అందులో నా కూతురు కూడా ఉంది. అలా గుండెకు రంధ్రము ఉంది, అలా ఎలా శ్వాస తీర్చుకుంటున్నాడంటే తన చిన్న పసికందు ఆ శ్వాస కూడా తీయడానికి అయితే లేదు ఆయనకి. అలాంటి సిచ్యువేషన్లో నేను అవన్నీ చూసిన నేను నీలపూర్ హాస్పిటల్లో ఒక తండ్రిగా చాలా గుండెకోతలో ఉన్న నేను ఎవరికి చెప్పే పరిస్థితులకు లేను. మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నంటే నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రజలకు ఎంతోమంది ఉంటారు, ఉన్నప్పటికీ వాళ్ళకి ధైర్యం రావాలా. ఎంతోమంది నా అటువంటి గర్భశోకం అందరినీ నేను కలుపుకుంటలేను, మా అటువంటి గర్భశోకాలు మేము ఎలా పిల్లను ఓడగొట్టుకున్నాము, ఎలా గాయత్రిని ఓడగొట్టుకున్నాము, ఇతరుల వాళ్ళకు కూడా ఎవరెవరో పోతున్న వాళ్ళు ఉండొచ్చు, అలా కూతురు కానీ సుపుత్రుడు కానీ అలా పోతున్న వాళ్ళు ఇలా ధైర్యం తీర్చుకొని ఉండాలి అని మీ అందరికీ చేస్తూ ఉన్నా. ఎందుకనంటే మనం నలుగురితో రాలేదు, నలుగురితో మనం పోమండి. మనకు నలుగురు అక్కజెల్లెలు ఉండొచ్చు, నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు, నేను పోతున్నప్పుడు నలుగురు రావాలి అంటే అది కాదది, మనం ఒకరం వచ్చినాం ఒకరమే పోతాం. ఇలా మా గాయత్రి మా కడుపులోకి మా ఇద్దరి భార్య భర్త ద్వారా వచ్చిండొచ్చు, కానీ తనకు తానుగానే సింగిల్గా వచ్చింది, సింగిల్గా వెళ్ళిపోయింది ఆమె. చాలా మొండిదైన ఉంటే బతుకునేమో పైలోకంలా కిందికి పోతున్నావు కదా పిల్లగా, ఓ పాప నువ్వు కిందికి పోతున్నావు, కింద భూగర్భం మీద జన్మించబోతున్నావు, నువ్వు జన్మించినప్పుడు ఎవరిని ఇస్తావు మాకు, మీ తాతని ఇస్తావా, మీ నాయనమ్మని ఇస్తావా, మీ అమ్మమ్మని ఇస్తావా, మీ చుట్టూ ప్రక్కన వాళ్ళని ఎవరిని ఇస్తావా అంటే పిరికి పిత్తి వాళ్ళైతేనేమో ఆ శంకరునికి నేను పలానా వాళ్ళని కిందికి పోతున్నా, మా మామను వంత, మా తాతను వంత, నాయనమ్మను వంత, అమ్మమ్మను వంత, మా చుట్టుప్రక్కన వాళ్ళు ఎవరినన్నా నేను పంపుతా, నేను పుట్టగానే మీకు ఇస్తా నేను ఎవరన్నా ప్రాణం అని అంటారట. ధైర్యవంతులైతే నన్ను వంపితే పంపు లేకుండా లేదు, నేనేనన్ను ఉంటగా నేను కింది పోయి ఎవరినెందుకు వంపుతా, నేను ఎవరినెందుకు సంపుతా, నేను ఎవరిని వంప, తాత నాయనమ్మ అమ్మమ్మల్ని నేను ఎవరిని వంప, నేను ఒక్కదాన్ని పోతా ఒక్కదాన్ని వస్తా, నేను ఒక్కడిని పోతా ఒక్కడిని వస్తా, నేను ఎవరిని పంపాని పోట్లాడతారట పైలోకంలో. ఆ పైలోకం ఎలా ఉంటుందో, ఆ స్వర్గోలోకం ఎలా ఉందో, నరకలోకం ఎలా ఉందో, అవి ఉన్నాయా లేవా అనుకుందామనుకుంటే ధర్మము న్యాయము దేవుడు విధి అనేది ఉంది కదండి, ఆ విధి అనే దాన్ని సాక్షాత్తు శంకరుణ్ణి కూడా వదలలేదు కదండి విధి, సాక్షాత్తు వినాయకుని చవితి రాబోతుంది వినాయకుని పండగ. ఆ వినాయకుని అటువంటి తల మనలాగానే ఉంటుండే, కానీ శిరసు నరికేయడం వల్ల ఏనుగు తల రావడం జరిగింది. అంటే వినాయకుడు కూడా మరణించి పుట్టినవాడే కదండి, సమ్మక్క సారక్క అని కోటి మంది
దేవతలు కోర్చు మంది నరమానవులు కొలుస్తూ ఉన్నారు, కోట్ల జనాభా కొలుస్తూ ఉన్నారు. సమ్మక్క సారకని వాళ్ళు మరణమైపోయి ఉద్భవించిన వాళ్ళే. సాక్షాత్ శంకరుని కూతురు రేణుకాదేవి, ఆమెకు మృత్యువు దప్పలేదు కదండి. సాక్షాత్ జమదగ్ని శంకరుని స్వరూపమే. ఆ జమదగ్ని స్వామి కూడా పుట్ట మీద ప్రాణాలు వదలడం జరిగింది. ఇలాంటివన్నీ కథనాలు తెలుసు కాబట్టి కాస్త గుండె రాయితుంది, కానీ లేకపోతే కాకపోయేదండి. నాకు ఏది మంచి చెడ్డ తెలవకపోయినుంటే, చాలా అమాయకత్వంలో ఉంటే మాత్రం నేను ఇంత గాయత్రిని, ఇంత అందమైన పిల్లని, ఇంత అందమైన సాక్షాత్ ఏడుకొండల వెంకటేశ్వర్ల స్వామి తిన్న నైవేద్యాన్ని తిన్న పిల్ల అండి ఆమె. మా సామాన్య రాలు కాబట్టి తల వెంటకలిస్తే మరి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మెచ్చుకున్నాడేమో. నా భుజాలపై నెన్నో మెట్లెక్కిన నేను, ఆ కొండ పర్వతం ఎక్కిన నేను, కానీ ఆ కొండ పర్వతము శ్రీవారి మెట్లు నా బుధుర్ని ఎత్తుకుని నేను ఎక్కినటువంటి వాడిని. కానీ మా అమ్మనే వచ్చిందండి, ఎక్కడనో వెళ్ళిపోయిన ఆమె. 7 అడుగులు ఎల్లమ్మ దేవాలయం కట్టినటువంటి మా అమ్మ రిక్వెస్ట్ చేసినట్టుంది. నా కొడుకు రోజు దీపం పెడుతుండు, అగరబత్తులు పెడుతుండు, పూజ పునస్కారాలు చేస్తూ ఉన్నాడు కదా. అలా వెళ్ళి ఇలా శ్రీవారి మెట్లు నా భుజ స్కందాల మీద ఎత్తుకొని నేను ఎక్కిన పర్వతాన్ని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మెచ్చిదోలకపోయిందా? మా నాయనమ్మ కీడు అందరూ అంటున్నట్టు మా నాయనమ్మ కీడు పడిపోయిందా? లేదా స్థితిలో మా గాయత్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలివేలిమంగా పద్మావతి ఉండంగా నా కూతుర్ని ఏడు కోరి తీసుకుపోయిండి అని అట్లా కూడా అనుకుంటున్నా ఒక్కొక్కసారి. శ్రీకృష్ణ అష్టమి పొద్దులు పడితే కృష్ణునికే దానం చేసిందేమో, కృష్ణునికే కన్యాదానం చేసిన బిడ్డనిచ్చిందేమో అనుకుంటా అని అట్లా తృప్తి చేసుకుంటున్నా. ఎందుకంటే బంగారం అటువంటి సావు శ్రీకృష్ణ అష్టమి అంటే కూడా. కానీ నాకు గాయత్రి లేని నాకు అయితలేదండి, చాలా దుఃఖపడడం జరుగుతున్నది. మా అమ్మ బుద్ధి అంటే మా అమ్మ చనిపోకముందు 28 యాత్రలకు సంబంధించిన పైసలు కూడా కట్టింది బస్కి, కానీ 3 రోజులకే చనిపోవడం జరిగింది. దాదాపు 10 రోజులైనాక తీర్థయాత్రలు ఉండే. అలా పోయినందుకు భగవంతునితో కొట్లాడి అగస్తనంగా నా పిల్లలలో నేను బతకలేకపోయినా ఉండలేకపోయినా నా పిల్లల మధ్యలోకి పోయి మళ్ళీ నేను 2 రోజులు ఆనందంగా సంతోషంగా ఉండి నేను జీవించి మీ దగ్గరికి వస్తా, నాకు 1 సంవత్సరం రోజులు గడివియండి అని అడిగి వచ్చిందో అర్థమైతలేదు. కానీ కలగా వచ్చింది, కలగా వెళ్ళిపోయింది గాయత్రి. అలా మా గుండెలో ఒక చిచ్చుని పెట్టి వెళ్ళిపోయింది. మేము బాధపడుతున్న మా గుండెలో ఒక గోదని పెట్టి పోయింది. ఈ గోద ఎట్లా పోతుంది? ఆ గోవులను సంపాదించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దగ్గరికి పోయితే ఇంకా తృప్తే కదా. కానీ ఎంత అల్లారు ముద్దుగా ఇంకా తప్పట్టడుగులు, అప్పుడప్పుడు తప్పట్టడుగులు వేస్తూ ఉన్నది. ఆమె గజ్జల శబ్దము, ఆమె నడకలు, కానీ అమ్మ బుద్ధి తెల్లారిందేమో అని అట్లా కూడా తృప్తి పడుతున్నా. మా మధ్యలకు రావాలి, మళ్ళీ 4 రోజులు ఆటగా ఉండాలి, ఆటగా. మా అమ్మ పేరే కళావతి, కళగా మమ్మల్ని ఉద్భవించింది, మమ్మల్ని కన్నది, కళగా వెళ్ళిపోయింది అప్పుడు అమ్మ కూడా. ఇంత పని అండి మా అమ్మ కష్టచిత్తం. అంతకుముందు అన్న నేను ఒక వీడియోలో మా అమ్మ కష్టం మొత్తం తెలియజేయాలా, అమ్మ ఇచ్చిన బిచ్చం అండి ఈ బతుకు, ఈ జీవితం మా అమ్మ ఇచ్చిన బిచ్చం కాబట్టి ఆ ప్రకారం భిక్ష చేస్తే ఈ జీవితాన్ని అనుభవిస్తున్నా నేను. అందుకే ఏ క్షణం కూడా నేను అమ్మను మరవలే. అమ్మ చనిపోయిన సంవత్సరానికి అన్నదాన కార్యక్రమం చేస్తుంటే అలా ఏ పిల్లలంట ఆ కార్యక్రమాలు. నిన్న మొన్న దీపిక బోనంకి కానీ కొమరక్క ఊరికి వెళ్ళి కానీ ఇలా ఎన్ని దాన ధర్మాలు చేసినండి నేను. ఏదా న్యాయము ధర్మము ఏది నాకు అడ్డు పడలే. అలా నాకు అట్లా కూడా అనిపిస్తుంది, నిన్న దాన ధర్మాలు చేసి నాకు న్యాయం ఏమొచ్చింది, ధర్మం ఏమొచ్చింది? అనాథలు అంటే అనాథలను కూడా ఆదుకున్న రోజులు ఉన్నాయి. నా చేత తినపెట్టినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది అనాథలు ఉన్నారు. కానీ నేను ఒక్క పుణ్యం వచ్చి నా బిడ్డను అడ్డుపడకపాయే, నా బిడ్డను బతికించకపాయే అని చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఫోన్లు చేసి నీకు ఇంకిద్దరు బిడ్డలు ఉన్నారు, నీకు ఒక కొడుకు ఉండు, అది మర్చిపోకు, నీ గుండె కోత పెట్టుకోకు, నీకు హార్ట్ అటాక్ లాగా వచ్చింది, నీకు అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని నన్ను చాలామంది ఎదురీయడం జరిగింది అంటూ వాళ్ళ ప్రేమ నా పట్ల చూపించుకుంటున్నారు. కానీ నా వల్ల అయితలేదు. గాయత్రి అంటే పంచ ప్రాణం నాకు. అటుపోతే ఇటుపోతే ఆడుకునే పిల్ల నేను.
అంతకుముందు శివానితో ఆడుకున్నా, అంతకుముందు మనీశ్వర్తో ఆడుకున్నా, అంతకుముందు గాయత్రితో కాలాంజలితో ఆడుకున్న, తర్వాత గాయత్రితో ఆడుకున్నా, నాకు సమయం కుదిరిందంటే నా పిల్లలతో కేటాయించటం ఎప్పటికప్పుడు మీ ప్రజలోకి చూపిస్తుంటే నేను ఇగో ఇది నా పిల్లలు, నా ముగ్గురు బిడ్డలు, నా కొడుకు లక్ష్మీ సరస్వతి పార్వతి వాళ్ళకు తోడు కుమరెల్లి మల్లన్న పుట్టిండు, ఇగో ఇది నా భార్య, ఇది నా జీవితం అని చూపిస్తుంటే పట్టగొలుసులు కావచ్చు పలాన వాళ్ళు ఇలా దక్షిణిచ్చిరు ఇలా పట్టగొలుసులు చేపించుకుంటున్నా, ఇది నాకు డిస్ట్రిక్ట్లో కలిగిందండి, మీ అందరి ప్రేమతోనే నాకు కలిగిన డిస్ట్రిక్ట్ తప్ప ఇది ఎవడో పుల్లలు పెట్టింది కాదు అని ఎన్నో రకాలుగా, నేనంటే ఈర్షపడేటోళ్ళు ఉండొచ్చు కొంతమంది, నేనంటే ప్రేమ చేసేటోళ్ళు ఉండొచ్చు, కానీ ఈర్షపడేలోనికి ఈర్షనే అవుతుంది, ప్రేమ చేసేవానికి ప్రేమనే అవుతుందండి. కానీ ఒక అమ్మవారిగా అలా వచ్చి అలా మా హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయి మళ్ళా తన తన లోకాలకు మా అమ్మ కళావతి వెళ్ళిపోయింది అనుకుంటా, గాయత్రి చనిపోయిన రోజు రాత్రి కూడా మా చెల్లె కళలోకి అమ్మ వచ్చి వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని స్కూల్కి తయారు చేసి అలా ఆ అమ్మ ఏందమ్మా చాలా రోజులు కనబడుతున్నావు అని అంటే పిల్లల్ని తయారు చేయి నీకు వచ్చిన నేను అని చెప్పి మా అమ్మ అన్నదంట. తర్వాత ఒరే పిల్లలు మీ అమ్మ ఏమన్నా తినిపించిందని మా చెల్లెని అంటే లేదమ్మమ్మ తినిపించలేదు ఇంకా మా అమ్మ తినిపించలేదని పిల్లలు అన్నారంట చెల్లె పిల్లలు. తర్వాత ఏందమ్మా అట్లా వెళ్ళిపోతున్నావు అంటే నేను వెళ్ళిపోతున్నా నేను నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నాను మా అమ్మ అన్నదంట. అలా అమ్మనే ఇలా వచ్చి ఇలా 4 రోజులుండి అలా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అలా కూడా అనిపిస్తుంది మళ్ళీ మా మనసుకు. ఇలా ఎన్ని అనుకోవాలండి మా మనసుకు, గాయత్రి ఎలా పోయింది అని మేము ఎలా అనుకోవాలి. బ్రాహ్మణుని అడిగితే జలగండం ఉండే అయిపోయింది కదా, జలగండం ఉంది, అంతకుముందు కాలాంజలికి గండం ఉంది, ఆమె మూల నక్షత్రంలో పుట్టింది, దున్నపోతుని దానం చేయాలి అంటే ఎగ్గినే ఓమ పూజ పునస్కారం 50,000 పెట్టి యజ్ఞం చేయించడం జరిగింది. తర్వాత శివాని మనీశ్వరు పుట్టినప్పుడు చిన్నపాటి గండం వచ్చింది, మేనమామ గండం, నూనెలో ముఖం చూడాలంటే అలా కూడా చూపించడం జరిగింది. గాయత్రి అప్పుడు జలగండం అని అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు చనిపోయినాక చూస్తే జలగండం ఉంది అయ్యింది అయిపోయింది అని వాళ్ళంటే నేనేం చెప్పాలి, ఆ గుండె కోత నాకు అర్థమైతే నేను ముగ్గురు పిల్లలకి మంచిగా చూపించుకున్నా, మంచిగా చెప్పారు, మంచిగా చేసుకుని 4వ పిల్లకు ఎందుకు కరెక్ట్గా రాలేదు, ఎందుకు కరెక్ట్గా ఇది చేయలేదు అంటే కరెక్ట్గా తెలిస్తే కరెక్ట్గా కాపాడుకుంటానా నేను, ఈ ప్రకారంగా దేవుడు నా కళ్ళు మోసేసి నాకు అర్థమైతే. ఇంకోటి ఆమె పుట్టడం కూడా జలంలోనే పుట్టిందంటే ఆగ్నేయ స్థలంలో లెట్రిన్ బాత్రూమ్ ఉన్నా 24 గంటలు అక్కడ స్నానం చేయడము, కాళ్ళు కడుక్కోవడము, బట్టలు పిండడం, బాసాలు దోమడం, ఏదో ఒక విధంగా ఆగ్నేయ మూలకున్నటువంటి దగ్గర నీళ్లు పడుతూనే ఉంటాయి, అక్కడ నీళ్లు పడుతుంటాయి. ఈశాన్యంలో పుట్టడము, ఈశాన్యంలో చనిపోవడము అదొక వింతగా ఉంది అండి మాకు అసలు అర్థమైతలేదు. కానీ గాయత్రి ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ ప్రపంచంలో ఉన్నా, అంటే ఆకాశ ప్రపంచాలలో 14 లోకాలు అంటారు కదా, ఆ 14 లోకాలలో స్వర్గలోకము, మోక్షలోకము, వైకుంఠము, బ్రహ్మలోకము, ఏ లోకాలల్లా నా కూతురున్నా చాలా సంతోషంగా ఆనందంగా అద్భుతంగా ఉండాలి, మళ్ళీ ఈ మానవ జన్మ వద్దు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరూ కూడా ఇంకా ఆపరేషన్ జరగలేదు కదా, మీ భార్యకి మళ్ళీ పుడుతుంది గాయత్రి, మీ కడుపులో మళ్ళీ వస్తుంది ఏంటి, ఇంతమందిని కానాలి, ఇలా పొడగొట్టుకుంటామేమో అని ఒక భయం అయిపోతుంది మాకు కూడా. వద్దు ఇక, ఉన్న 2 కూతుర్లు 1 కొడుకును బ్రహ్మాండంగా కాపాడుకుంటాం. దయచేసి మీ అందరికీ చేతుల్లో వచ్చి దండం పెడుతున్నా, మేమంతా బాగుండాలని మీరు సంకల్పం చేయండి గట్టిగా. ఎవరెవరో ఎన్నో రకాల డిష్టులు మాకు తలుగుతున్నాయి, ఎంతోమంది భార్యల్ని ఎంతోమంది పిల్లల్ని చూపించుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వీడియోలలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు. కానీ ఇక్కడ రాకేష్ బోనం అంటే ఒక స్పెషల్ అంటే బోనంలో కావచ్చు, అమ్మవారి అవతారం ఎత్తినప్పుడు చీరలో కావచ్చు, భార్య ప్రకకున్నప్పుడు కావచ్చు, పిల్లలతో ఉన్నప్పుడు కావచ్చు, ఒక అమ్మగా ఒక నాన్నగా ఎన్నో రకాలుగా నా రూపములు అన్ని రూపాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎన్నో రకాల ఎన్నెన్నో రకరకాల మనుషుల నుంచి కూడా మిగతా వాళ్ళందరికీ ఈ ప్రజలోకం నుంచి డిష్ట్ ఉంటుంది. కానీ నాకు ఎన్నో రకాలుగా రకరకాలుగా వాళ్ళు ఎవరైనా సరే మీరే అర్థం చేసుకోండి, రకరకాల మనుషులతోని రకరకాల పర్సన్స్తోని నాకు వచ్చే డిష్టిని ఎలా అడ్డుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఆ ఈశ్వరుని ఇచ్చ ఎలా జరుగుతుందో అలా జరగని, కానీ ఉన్నంతకాలం చల్లంగా ఉండని, నా పిల్లలు బాగుండాలా,
నా పిల్లల మీదకి నా గండాలేమొనొచ్చిన పిల్లల పోయేదుంటే నన్నే తీసుకుపోమని కూడా శరణాగ్రత చేస్తానంటే ఇప్పటికన్నా గోసనకు ఓతదేమో నేను పోయినా పుట్టుక నుంచి ఇదే బాధపడుతున్న పుట్టుకతోని ఇదే గోస పడుతున్నా ఇంకెన్నాలి గోసలు వాడాలి ఇంకెన్నాలి బాధలు వాడాలి నా జీవితమే మొత్తం ఇదైపోయింది కాబట్టి మీ అందరికి శరణాగ్రత చేస్తున్నా ఏడ్చే ఓపిక గాని నవ్వే ఓపిక గాని ఇంకా బతికే ఓపిక కూడా అనిపిస్తలేదండి చాలా దుఃఖంగా చాలా బాధగా ఉన్నాం కాబట్టి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి ప్రతి ఒక్క వీడియోల సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరితో నేను బాగుండాలని కోరుకున్నా కానీ నేను ఏం బాగున్నానో ఏం బాగలేనో ఆ పరమాత్మకే తెలుసు ఇక మీద మాత్రం నా భార్యని నా పిల్లల్ని చెల్లె బిడ్డల్ని నా మేనకోడల్ని నా బిడ్డది పుట్టినరోజు చేయడం కానీ నా కొడుకు పుట్టినరోజు చేసి యూట్యూబ్లో వేయడం కానీ నా పిల్లల పుట్టినరోజులు చేసి చేయడం కానీ ఏవి కూడా ఇక మీద ఏదలుచుకోలేదు నా భార్యని నా పిల్లల్ని చెల్లెని బావని ఎవరిని కూడా ఈ ప్రపంచానికి చూపియదలుచుకోలేదు ఎప్పుడైనా పండుగలు పొబ్బాలై దేవుని లగ్గాలు ఇంట్లో బోనాల కార్యక్రమాలు ఇలా అమ్మవారి కార్యక్రమాలు ఉంటే అప్పుడు మాత్రమే చూపిస్తా తప్ప ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం నా కుటుంబాన్ని భూ ప్రపంచానికి నేను చూపించదలుచుకోలేదండి మీరు ఎవ్వరు కూడా నన్ను తప్పు పట్టుకోకండి ఏమున్నా మీ అందరికీ నేను కనిపిస్తాను మీ అందరు నాకు కనిపిస్తారు మీ అందరు ఆశీర్వచనాలు నా మీదకి వచ్చి నా కుటుంబానికి తల్లి అందరూ కూడా ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి మీరు ఆశీర్వదించండి మీరందరూ కూడా బాగుండాలని సర్వే జనా సుఖినో భవంతు అని ఆ ముక్కోడి దేవతల జగదాంబలకు కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ ఈశ్వరునికి రేణుకాదేవికి సాయిబాబుకు శ్రీరామచంద్రునికి కృష్ణునికి మృచువు తప్పలేదు మనం ఎంత టోళ్ళము ఒక బోయవాని చేతుల శ్రీకృష్ణునికి బొటవ నీళ్ళలో బాణం దలిగి శ్రీకృష్ణ పరమాత్ముడే నీల కొరిగిండు మనం ఎంత టోళ్ళమండి భూ ప్రపంచమే ఆయనే అధిపతి ఆయననే మానవ సేవి మాధవ సేవ అని ఆయనను చూస్తే చెప్పిండ్రు కదండి కాబట్టి ఒక భోయవాణి బాణం దలిగి కృష్ణుడు మరణమైతే గండ్రగొడ్డలికి రేణుకాదేవి బలమైతే బలి అయితే ఇలా దేవాన దేవతలందరూ మృత్యులు జరిగినప్పుడు మనమెంత టోలం కాబట్టి కాస్త గుండె నిబ్బరం చేసుకోండి నాకు ఎంతోమంది ధైర్యం చెప్పిండ్రు నేను కూడా ఎంతోమందికి పుత్రులను పుత్రికులను బిడ్డలను కొడుకులను ఓడగొట్టుకున్నాను నేను నా వంతు ధైర్యం చెప్తున్నా అందరు బాగుండండి శంకరుని మెడలో 108 ఉన్నాం పుర్రెల మాల ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవి ఆఖరి శిరస్థానంగా ఎల్లకాలము శంకరునితో ఉండేది పార్వతీదేవి అవతారాంశలో ఇక ఎటువంటి మృత్యువు లేకుండా ఎటువంటి ప్రాణగండం లేకుండా చిరస్థాయిగా శివునితో ఎల్లకాలాలు ఉండేది పార్వతీదేవి వాళ్ళను నేను అడగడం జరిగింది దేవతలు పోట్లాడినా నేను ఎందుకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చుకో నా ఇంట్లో ఎందుకు జరిగింది అని కానీ దేవుళ్ళు చెప్తుంది ఒకటే పేరు తెచ్చుకో ప్రతిష్ట తెచ్చుకో కోట్లు సంపాదించుకో ఏమన్నా చేసుకో జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది గర్భాలయములు శివా నాకు మృత్యు వస్తుంది అగో నాకు మృత్యు కనబడుతుంది ఇగో నేను వాటేసుకున్నాను శివలింగాన్ని నాకు మృత్యు రాకుండా చూడు అంటే అది కూడా నా చేతులు లేదు అని దేవతలు చెప్పడం జరిగింది ఎవరెవ్వరు బ్రహ్మదేవుడు ఎవరెవరు రాత 7 వరకు రాసి ఇట్లా ఆపేస్తాడో పులిస్టాప్ పెడతాడో అక్కడనే వాళ్ళ వంతు అయిపోతుందట నా కూతురుది సంవత్సరం లోపలనే చనిపోయే రాత ఉందేమో దానికి మనమైతే ఆ రాతను మనం చదవలేం కదా అది ఇంకోటి పిచ్చి రాత బ్రహ్మ రాత పిచ్చి రాత అంటారు ఆ పిచ్చి రాత మనకు చదవనీకే రాదు చదవనీకే వచ్చేటట్టు కనబడి ఉంటే అన్ని రకాలు చేసి కాపాడుకునే వాళ్ళం కాబట్టి చేతులు జోడించి దండం పెడుతున్నా మీరందరూ బాగుండాలి మీ అందట్లో మేము బాగుండాలని మనస్ఫూర్తి కోరుకోమని శరణాగ్రత చేస్తున్నా మీ అందరికీ శరణాగ్రత చేస్తున్నా మళ్ళొక్కసారి అందరూ బాగుండాలి అందట్లో మేము బాగుండాలి ముఖ్యంగా దేవాన దేవతలు మంచిగుండి మనందరిని సదైళ్ల కాలం కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా కానీ నా మాకు వచ్చినటువంటి గర్భశోకం భూ ప్రపంచం మీద ఎవ్వరికి రాకుండా కాపాడు స్వామి రామలింగేశ్వర గర్భశోకం అంతింతది కాదండి ఏ తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా ప్రాణగండాలు వస్తున్నట్టే తల్లిదండ్రులు మేము సైతం చనిపోయినా సరే మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు నిన్న మొన్న కూడా ఎక్కడో మన బొంబాయిలో అనుకుంటా ఇన్న నేను నువ్వన్నా బతుకుతావు నీ పిల్లనైనా బతుకుతుంది అని ఒక గర్భవతిని అడిగితే నా పిల్ల బతికించండి నేను చనిపోయినా పర్వాలేదు నాకు అలా చనిపోక ముందు నా గర్భములకి వెళ్ళి నా పిల్లని ఇలా చూపిస్తే చాలా ఆ పిల్లని చూసి నేను మరణమైతా
అంటే ఎంత గుండెకోత అనిపించిందోనండి. అప్పుడు కూడా నా కూతురు చనిపోయినాక అలాగే అనిపించింది, దేవా నువ్వు చంపేది ఉంటే నా కూతుర్ని కాదు నన్ను చంపేను ఉంటే తండ్రి నువ్వు అని అనిపించింది. కానీ ఎవరి రాతకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఎవరి రాతకు వాళ్ళు వస్తుంటారు పోతూ ఉంటారు, కాబట్టి ఎవరే మేము చేయలేము. నా రాత ఎంతవరకు ఉందో, ఇంకెన్ని బోనాలు, ఇంకెన్ని జాతరలు, ఇంకెంత బతుకులు, ఇంకెంత రోదనను ఏడుపులు, కాబట్టి నా జీవితంలో ఇంకెంత గోసవాడాలంత గోసవాడి తీరుతా. నా రాత అది నేను ఇది వద్దు అంటే అది పోయేది కాదు, కాల్చితే పోయేది కాదు, తుడిపితే చెడిపితే చెడేది కాదు. ఈ రాత రాసిన రాత బల్పంతో రాసి చెడిపితే పోతుంది, కానీ నష్టమిదున్న తల రాతను ఏ విధంగా చెడిపినా కూడా పోయేది కాదు. కాబట్టి మీరందరూ బాగుండాలి. మా గాయత్రి ఆత్మ సంతోషంగా ఆనందంగా కైలాసానికి చేరి ఆ కైలాసునికి కానీ లేకపోతే కృష్ణుని దగ్గర కానీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకోండి. మీరందరూ బాగుండాలని, మరీ మరి అందరు దేవతలకు బోనాలు ఎక్కిస్తూ కూడా అందరు బాగుండాలని కోరుకున్నాను. నేను కరోనా మహమ్మారిలా మోకాల మీద కరోనా మహమ్మారి బోనాలని చెప్పి పోషమ్మకు ఎక్కిచ్చిన చాలు. ఇంతో అంత ఈ చుట్టుప్రక్కన అంటారు మా చుట్టుప్రక్కన అందరూ, నువ్వు కరోనా మహమ్మారి తగ్గుముఖం కావాలా, ఇక్కడికి ఈ చుట్టుప్రక్కన ప్రాంతంలో రావద్దు అని చెప్పి బోనాలు చేసినందుకు ఈ చుట్టుప్రక్కన అంతా కరోనాకు ఎక్కువ చావలే. అసలు మా గల్లీలకు మాకు రెండు మూడు గల్లీల దాకా కరోనా మహమ్మారి అంటే తెలియదండి. అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం, కానీ ఈ చుట్టుప్రక్కన ఎక్కడెక్కడ ఎవరి పిల్లలు ట్యాంకుల వాడు చనిపోయారో నాకు తెలియదు. కానీ నా ఇంట్లో ఇంత పెద్ద ఘటన జరగడం మాత్రం నా గుండె కోత చాలా పెద్దగా ఉంది. మీ అందరికి చెప్పలేనంత కోత నాకుంది. మాకు ధైర్యం ఇయ్యాలా ఈ తల్లిదండ్రులకు, అంటే మేము మా భార్యకు నాకు ధైర్యం రావాలా, ఇంకింత నా పిల్లలు ఇంకింత వాళ్ళు నిండు నూరేళ్ళ ఆయుష్గా బతకాలా, నా భార్య నిండు సుమంగళిగా ఉండాలా అని చెప్పి మీరు కూడా అందరు అమ్మలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అందరు మనస్ఫూర్తి కోరుకోమని చెప్పి మనస్ఫూర్తి దండం పెడుతున్నా. ఎలా దుఃఖము ఒక్కోసారి చెప్తుంటే అది అలా పొంగుకొస్తుంది దుఃఖం, కానీ ఏడ్చి ఏడ్చి గుండె నొప్పి వస్తుందండి. మూడొద్దుల రోజు హార్ట్ అటాక్ వచ్చిన విధంగా అయింది. ఎవరో బొంద అది బొందలగడ్డలో నేను బొంద మీద పడిపోయినా ఇన్ని నీళ్ళు ముఖాన కొట్టి నీళ్ళు తాగితే కానీ మళ్ళీ ఇవ్వలే. కాబట్టి అందరు ఏమంటారంటే ఎక్కువగా నువ్వు మనసు మీదకి తీసుకుంటే ఇంకా మిగతా పిల్లలుండ్రు, నీ భార్య ఉంది, మీ చెల్లి ఉంది, చెల్లె పిల్లలు నాయనుండ్రు, ఇంతమందిని నువ్వు ఏం చేసుకుంటావు, ఆగం చేసిపోతావా, ప్రజలోకం కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరిని ఆగం చేసిపోతావా అని కూడా ఎంతోమంది బాధపడుతురు. కాబట్టి అందరి తరఫు నుంచి నేను గట్టిగానే ఉంటా. ఇంకెంతోమంది దేవుళ్ళకు కూడా బోనాలు ఎత్తుకునేది ఉంది, ఆడేది ఉంది, పాడేది ఉంది, చేసేది ఉంది. కాబట్టి అందరు దేవుళ్ళు మాకు బలం ఇవ్వాలి, శక్తి ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, అందరూ బాగుండాలని మరీ 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 కోరుకుంటున్నా. ఏ పిల్లల్ని ఇలా చంపకండి భగవంతుల్లారా. ఎవరు చనిపోయినా దేవుని మీద మాత్రం వేసుకోడండి, మన మీదనే దుబ్బేస్తాడు. వీళ్ళు చనిపోయినా ఎవరు చనిపోయినా ఓ దేవుడు చనిపోయిండు, ఓ దేవుడు టక్కరు చేసిండు, దేవుడు అగో బాయిల పడేసిండు, అగో దేవుడు నీళ్ళ పడేసిండు, అగో దేవుడు మంటల పడేసిండు అంటామా మనం? అనం. ఏదో అదయ్యిందంట ఇదయ్యిందంట అని అంట. అందుకే నిందలేంది బొంద దిగది, ఏదో ఒక నిందతోనే బొంద దిగుతుంది, నిందలేంది బొంద మాత్రం దిగదండి. కాబట్టి మనస్ఫూర్తిగా మాత్రం అందరు బాగుండాలి. మళ్ళీ ఒక్కసారి కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు. ఈ పుట్టడు దుఃఖంలో నా బాధ చెప్పుకుంటూ కూడా మీరందరు బాగుండాలని కోరుకుంటున్నారు, నన్ను ఎంత బాగుండాలని కోరుకుంటారో మీకే తెలుసండి. అందరికీ నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి.